భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటను ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు పరిశీలించారు. చంద్రకొండ మండలంలోని సీతాయిగూడెం, బెండలపాడు, రేపల్లెవాడి సహా పలు గ్రామాలలో పర్యటించి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షానికి అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా పంట నష్టం జరిగిందని అన్నారు. ఆరుకాలం కష్టపడి పండించిన రైతన్నలకు అకాల వర్షం దుఃఖాన్ని మిగిల్చిందని, రైతులకు ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మిర్చి బాగా డ్యామేజ్ అయింది కాబట్టి ఇవాళ ఇటు ఈ ప్రకటన డ్యామేజ్ అయిన ఐదు చోట చూసుకుంటూ నేను అసలు చేసి తిరిగాం. కలెక్టర్ గారు కూడా వచ్చారు. మొన్న దంపాడు తిరిగినాం. అక్కడ వరి ఎక్కువ కాబట్టి అక్కడ వరి బాగా నష్టం. ఇక్కడ పత్తి ఎక్కువ, పత్తి మిర్చి కాబట్టి దానికి ఏవో గారిని మరి డిపార్ట్మెంట్ అందరినీ మరి ఆదేశించాం. మొత్తం లెక్కలతో సహా ఏర్పాటు చేస్తే రైతుకి నష్టం లేకుండా ప్రభుత్వం తరఫున పంట నష్టం మనం ఎకరానికి మరి ఎక్కువ నిమిత్తం ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మొన్న కలెక్టర్ గారితో నేను చెప్పడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా స్పందించి మనం ఈ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో మరి ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే మరి ఎక్కువ వరి, పత్తి, మరి అటు అసలాపేటలో ఎక్కువ ఇది మన అరటి అన్ని రంగాలు కింద పడిపోయి ఇదవటలుకొని రైతులకు బాగా నష్టం జరిగింది. దానికి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి గారిని మరి రాష్ట్ర లెవెల్లో మా రాష్ట్రంలో ఎక్కువ ఐదు ఆరు రోజులు వర్షంలో మరి రైతులు బాగా నష్టపోయారు కాబట్టి దాన్ని ప్రభుత్వాన్ని తొందరగా ఆఫీసర్ల ఆదేశాలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు మాట్లాడడం కలెక్టర్ గారు వచ్చారు. మరి అందరిని ఆదుకోవాలనేది